హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా అటుకులతో ఒక రెసిపీని తయారు చేసుకుందాం. దీనిని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గాను లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీగాను తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కేవలం 10 నిమిషాల్లోపే సమయం పడుతుంది. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ని పోయాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 ఉల్లిపాయని వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేయాలి. ఇవి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 గుడ్లని పగలగొట్టుకొని పోసుకోవాలి. ఈ రెసిపీలో ఎగ్స్ని యాడ్ చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా గుడ్లని పోసుకున్న తర్వాత ఇది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త తడిగా ఉన్నప్పుడే ఇందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. మనం 2 గుడ్లు కనుక తీసుకున్నట్లయితే 1 కప్పు వరకు అటుకులు వేసుకుంటే సరిపోతుంది. ఈ అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలపాలి. ఈ గుడ్లలో కాస్త తడి ఉండడం వలన ఈ అటుకులు అనేది పీల్చుకొని కాస్త మెత్తబడుతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. ఇవి కూడా ఇందులోకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఫ్రై చేయడం వలన అటుకులు అనేది కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని 2 టేబుల్ స్పూన్ల వరకు పోసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేయడం వలన ఈ అటుకులు అనేది పాలని పీల్చుకొని కాస్త మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొకసారి దీన్ని కలుపుకోవాలి. మీరు పాలు పోసినప్పటికీ కూడా కాస్త క్రిస్పీగా ఉన్నట్లయితే మరొక 2 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి అటుకులు అనేవి మెత్తగా తయారవుతాయి. ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని 1 ప్లేట్లో కనుక తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి స్నాక్ రెసిపీ రెడీ అయినట్లే. దీన్ని కేవలం 10 నిమిషాల్లోపే తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఇది తీసుకోవడం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సింపుల్గా చేసుకునేటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.